ముజఫర్ అహ్మద్ సిఐటియు రాష్ట్ర నాయకులు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీ రావడంతో చాలా దూకుడుగా 100 రోజుల్లో కేంద్ర రంగ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడింది. కానీ ఇది స్వతంత్రోద్యమంలో నుంచి కార్మికులు ఉద్యోగులు ఓ జాతీయ నినాదం కింద జాతీయ అభివృద్ధి కింద ప్రజల డబ్బులతో కట్టిన ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని 3 నెలల్లో మొత్తం కార్పొరేట్ రంగానికి పెద్ద పెద్ద విదేశీ సంస్థలకి కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడుతుంది. అంతేకాదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సాధించుకున్న కార్మిక హక్కుల్ని కాలు రాసేట్టుగా మరి కార్మిక చట్టాల సవరణలు కానీ ఈ కోడ్ బిల్లులు కానీ వేతన చట్టం సవరణలు కానీ మొత్తం దాదాపుగా 70-80 ఉన్న చట్టాలని తీసుకొచ్చి 4 చట్టాలుగా మార్చి కొత్తగా ఈరోజు అసంఘటిత రంగానికి షెడ్యూల్ ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకి సౌకర్యాలు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత పోయి ఉన్న చట్టాలని కాలు రాసే పని బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ కొద్ది రోజుల్లోనే ఈ 2 నెలల్లోనే కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ముద్రించుకుంది. అందుకోసమే మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు కూర్చొని 2 తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పిలిపేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర సంఘాలు ఈరోజు కూర్చొని నియోజకవర్గాల స్థాయిలో జిల్లా కేంద్రాల స్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రొటెస్ట్ ప్రోగ్రాం నిర్వహించాలని అనుకోవటం జరిగింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున నిరసన తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.